ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కపిల తీర్థంలో కార్తీక మాస విశేష పూజలు. శాస్త్రోక్తంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్ర హోమం. తిరుపతిలో ఈ నెల 18న కార్తీక మహా దీపోత్సవం. ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ జేఈఓ సమీక్ష. అభిషేక ద్రవ్యాల్లో ఉమా మహేశ్వరుని దివ్య సోయగం. హర హర మహాదేవ స్మరణలతో పులకించిన అలిపిరి ధ్యానారామం. భావితరాలకు వరాలు సనాతన సంప్రదాయాలు. ఎస్విబిసి వన సమారాధనలో చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర. సకల పాపహరణం శివకేశవుల ఆరాధనం. విశేషించి కార్తీక మాసంలో శైవ క్షేత్రంలో ఆచరించే పూజలు, యజ్ఞ యాగాది క్రతువులు, దీపారాధనలు అనంత పుణ్యదాయకమని ఐతిహ్యం. కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలతో శోభిల్లుతున్న తిరుపతి కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం వేదోక్తంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఆలయంలోని యాగశాలలో స్వర్ణ ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో దేదీప్య అలంకరణలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని కొలువదీర్చారు. ఆపై గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, అలంకరణ, నివేదన, రుద్రహోమం, లఘు పూర్ణాహుతి, హారతి నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఈ నెల 18వ తేదీ సాయంత్రం కార్తీక మహాదీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలో, విశాఖ మహానగరంలో కార్తీక దీపోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది టీటీడీ. తిరుపతిలో జరిగే కార్తీక దీపోత్సవ ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ సదా భార్గవి బుధవారం టీటీడీ పరిపాలనా భవనంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సకాలంలో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, పారిశుద్ధ్య నిర్వహణ, దీపారాధనకు అవసరమైన ఏర్పాట్లను, ప్రధాన వేదికలో పుష్పాలంకరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం దీపోత్సవం జరిగే టీటీడీ పరిపాలనా భవన మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో పలు అంశాలపై చర్చించి తగు సూచనలు అందజేశారు. కార్తీక దీపోత్సవంలో 1800 మంది దీపారాధన నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. దీపోత్సవంలో పాల్గొనే భక్తులందరికీ శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి ప్రసాదాలు, తులసి మొక్కను అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఎస్విబిసి సీఈఓ షణ్ముఖ కుమార్, ఎస్సీ జగదీశ్వరరెడ్డి, విజీఓ మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ సదా భార్గవి ఎస్విబిసితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో కార్తీక మహాదీపోత్సవాన్ని కండక్ట్ చేయడానికి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఒకసారి చూసి గ్రౌండ్ లెవెల్ ప్లస్ నెంబర్ ఆఫ్ సీటింగ్, రోస్, ఎంతమంది కెపాసిటీ రావచ్చు అని అనుకుంటే ఇప్పుడు దాకా అంచనా ప్రకారం 1800 మంది అకామిడేట్ అయ్యేటట్టు వాళ్ళ ఫ్యామిలీస్తో సహా ఒక ఫ్యామిలీకి నలుగురిని అలో చేస్తూ పాసులన్నీ రెడీ చేసుకొని, అట్లాగే ఏదైతే కార్యక్రమం డిజైన్ చేసిందో 6 నుంచి లైవ్ స్టార్ట్ అయ్యి 8 వరకు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనము లక్ష్మీవారి పూజను, దీపం యొక్క ప్రాశస్త్యం తెలపడానికే ఇది కార్తీక దీపోత్సవం కండక్ట్ చేస్తున్నాము. ఇది ఇదివరకే మనము ఈ మాసంలో 2 ప్రోగ్రాములు కండక్ట్ చేసుకొని ఇది 3వ ప్రోగ్రాము, ఫైనల్గా తిరుపతిలో మనం కంక్లూడ్ చేస్తున్నాము. ఇది కూడా మంచిగా రావాలి, భక్తులందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని కార్తీక మాసం యొక్క విశిష్టతను, వైభవాన్ని తెలియజేయడానికి ధర్మ ప్రచారంలో భాగంగా స్వామివారి సిగ్నిఫికెన్స్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినాము. తిరుపతిలో కూడా ఇది 18వ తారీఖున సాయంత్రం 6 నుంచి 8 వరకు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాము. భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వచ్చి దీపోత్సవంలో పాల్గొనాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ. పన్నగ భూషణుడికి పరిమళాభిషేకం జరిగింది. కాలరుద్రుడు కర్పూర చందన సేవలో కటాక్షించారు. మంగళ ద్రవ్యాలు మహాదేవుడు అభయ ప్రదానం చేశారు.
గంగాధరుడు అభిషేక ఆరాధనలతో దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుపతి ధ్యానారామంలో శ్రీ ఉమామహేశ్వరుని లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం భక్తకోటికి మహాభాగ్యాన్ని ప్రసాదించింది. కార్తీక మాసోత్సవాలలో భాగంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నెల రోజుల పాటు ధ్యానారామంలో రుద్రాభిషేక క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుజామున శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై నామక చమక పారాయణలతో స్వామివారికి పంచామృతాలు, మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి విభూది రేఖలతో తిలక ధారణ చేశారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో మహార్చన నిర్వహించారు. अधिक्रावण्णो अकारिषं जिष्णो रश्वस्य भाजिनः सुरभिनो मुखाकरत् प्रणायोगं शितारिषत् दध्नास्नपयामि ॐ शुक्रमधिज्योतिरधितेजोऽसि देवो वः सवितोत् पुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आज्येन स्नपयामि ॐ मधुवातारतायते मधुक्षरं ఆడిని శివుడు అత్రిజము ధర చేడెలు భూములై వేడుక మీరగా ఆడెనే శివుడాడెనే ఆడిని శివుడు అత్రిజము ధర చేడెలు భూములై వేడుక మీరగా ఆడిని శివుడాడెనే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో బుధవారం కార్తీక వన సమారాధన మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యాలయ ప్రాంగణంలో ఎస్విబిసి చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర, సిఇఓ వైవికే షణ్ముఖ కుమార్ ఆధ్వర్యంలో ఉసిరి చెట్టు కింద తులసిధాత్రి పూజలను జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ నారాయణుడి చిత్రపటాన్ని ఉసిరి చెట్టు కింద కొలువు తీర్చి లక్ష్మీనారాయణ అష్టోత్తరాలతో పూజలను శాస్త్రోక్తంగా జరిపి షోడశోపచారాలతో కొబ్బరికాయలు కొట్టి కర్పూర నిరాజనాలు సమర్పించారు. అనంతరం ఎస్విబిసి కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన మహోత్సవంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఎస్విబిసి చైర్మన్ విబి సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ సనాతన సంప్రదాయాలు, ఆచారాలను నేటి తరానికి పరిచయం చేయడానికి ఈ కార్తీక మాసంలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. మనం అందరం కలిసి ఎక్కువ తక్కువ అన్న తరతమ భేదాలు విస్మరించి అందరం కలిసికట్టుగా పనిచేసి స్వామివారి ఆశీస్సులు పొంది ఈ ఛానల్కి మంచి పేరు వచ్చే విధంగా మనమందరం కూడా కృషి చేయాలి. స్వామివారి కటాక్ష వీక్షణాలే అత్యంత ప్రముఖమైనది. వారే మన అందర్నీ నడిపిస్తారు, ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని నేను తెలియజేస్తూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఏ విధమైన సమస్యలు లేకుండా ఈ జీవన యానం సాగించాలని, ఈ వనభోజనాల నిమిత్తం మనం ఏర్పాటు చేసుకున్న ఈ సామూహిక ఉత్సవంలో అందరం భాగస్వాములై మనం అందరం పాలు పంచుకొని ఇక్కడ ఆనందంగా సంతోషంగా గడపాలని,
స్వామివారి ఆశీస్సులు పొందాలని మనఃపూర్వకంగా నేను సీఓ గారు షణ్ముఖ్ కుమార్ గారు ఆశిస్తున్నాం మీకందరికీ శుభం సంతోషం సుఖం ఉండాలని ముందుగా స్వామివారిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ విశాఖ శారదపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వధర్మ ప్రచార యాత్ర పలమనేరు మండలం మోరం గ్రామంకు చేరుకుంది. ఈ సందర్భంగా మోరం శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారిని శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్లో బుధవారం కార్తీక జ్ఞానామృతం వన సమారాధన కార్యక్రమాలను కనుల పండుగ నిర్వహించారు. భవన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో అధ్యాపకులు విద్యార్థులు శ్రీమన్నారాయణుడి స్వరూపమైన ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సనాతన ధర్మాలను కార్తీక మాస విశిష్టతలను డైరెక్టర్ సత్యనారాయణరాజు వివరించారు. అనంతరం భారతీయ విద్యాభవన్లోని ఇండోర్ స్టేడియంలో కార్తీక జ్ఞానామృతం అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో సద్గురు క్షేత్రం కార్యదర్శి స్వామి వశిష్ట విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ కార్యదర్శి ఆచార్య సుధాకర్ రెడ్డి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు దక్షిణామూర్తి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవన్ డైరెక్టర్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ ప్రాచీన ఆచారాలు సంప్రదాయాలను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్ర ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక జ్ఞానామృతం అనే కార్యక్రమాన్ని అదేవిధంగా వన మహోత్సవాన్ని జరిపిస్తున్నది. ఇక్కడ భారతీయ విద్యాభవన్ యొక్క ఆవరణలో అనేక వృక్షాలు ఉన్నాయి. అందులోని ముఖ్యంగా ఈ బెల్వం, ఉసిరి, రావి ఈ చెట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ సందర్భంగా మున్షీ గారు భారతీయ విద్యాభవన్ వ్యవస్థాపకులు వారు వన మహోత్సవాలని జరిపారు. ఆయన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనే ప్రారంభించారు. వారి యొక్క అడుగుజాడల్లోనే భారతీయ విద్యాభవన్ ఇక్కడ నిర్వహించబడుతున్నది కాబట్టి వన మహోత్సవాలని ప్రతి సంవత్సరం పిల్లల చేత చేయిస్తున్నాం. పిల్లలకి వనాలని అంటే చెట్లను పూజించడం యొక్క ఆవశ్యకత గురించి తెలియజేస్తూ మానవ మనుగుడికి వృక్షాలే ప్రధానం కాబట్టి ఆ వృక్షాలని మనం పూజించాలి, చెట్లను పెంచాలి అనే ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవాలనే ఒక సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్తే అన్ని చోట్ల కూడా ఈ వన మహోత్సవాలని చేయాలని, వనాలని చెట్లను పూజించాలనే చిన్నతనంలోనే పిల్లల యొక్క ఒక మైండ్లో పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. నమస్తే, నమో నారాయణ. ఇప్పుడు ఒక చిన్న విరామం. కార్తీక మహాదీపోత్సవం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మహాదీపోత్సవం. కలియుగ వైకుంఠం పాదపీఠమైన తిరునగరిలో దీపకాంతుల నడుమ శ్రీవారి దివ్యమంగళ దర్శనం. సకల పాపహరణం శుక్రవారపు శుభవేళ దీపలక్ష్మి సందర్శనం. నవంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం మైదానం నుండి ప్రత్యక్ష ప్రసారం. మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువైన శ్రీ జ్ఞానసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా గణనాథునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పూలమాలలతో పార్వతీ నందనునికి అలంకరణ చేసి అష్టోత్తరాల సహితంగా నివేదన, హారతులు సమర్పించారు. మహబూబ్నగర్లోని శ్రీ పంచముఖాంజనేయ స్వామివారి ఆలయంలో కుమారస్వామికి అభిషేకం జరిగింది. అంజనీ సుతిని సన్నిధిలో ఉపాలయంగా వెలసిల్లుతున్న కుమారస్వామివారికి అర్చకులు భక్తులచే వివిధ రకాల ఫలరసాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. చక్కటి అలంకరణ చేసి నీరాజనాలు సమర్పించారు.
సకల కళలకు ఆలవాలమైన తిరుచానూరు క్షేత్రం పురాతన ఆలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. మహోన్నత పురాణ ప్రభావంతో వెలకట్టలేని చారిత్రక సంపదతో చరిత్ర పుటల్లో తిరుచానూరు సమున్నత స్థానం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో చరిత్ర పుటల్లో తిరుచానూరు క్షేత్ర ప్రాశస్త్యాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుచానూరులో పూర్వం వేదవ్యాస మహర్షి పుత్రుడైన సుఖమహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసుకోవడం వల్ల శ్రీసుకునిపురం, తిరుసుకుని ఊరు, తిరుచుకనూరు అనే వ్యావహారిక నామాలతో ప్రసిద్ధి చెంది కాలక్రమేణా తిరుచానూరుగా మారింది. ఇక్కడికి సమీపంలో ఉన్న యోగిమల్లవరం సుఖమహర్షి తాత అయిన పరాశర మహర్షికి తపోభూమిగా విరాజిల్లింది. కళలకు కాణాచిగా ఆధ్యాత్మిక తేజస్సులతో వెలుగొందుతున్న తిరుచానూరు క్షేత్రంలో శ్రీ అలమేలు మంగమ్మ ఆవిర్భావం వెనుక ఎంతో ఆసక్తికర పురాణ కథనం ఉంది. పూర్వం భృగుమహర్షి ముల్లోకాలను సందర్శిస్తూ వైకుంఠానికి వెళ్లిన సమయంలో తన రాకను గమనించని లక్ష్మీనారాయణులపై ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో కాలితో తంతాడు. ఈ హఠాత్ పరిణామానికి అలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది. లక్ష్మీ వియోగాన్ని తట్టుకోలేని వైకుంఠ నారాయణుడు ఆ తల్లిని వెదుకుతూ భూలోకంలోని ఆది వరాహక్షేత్రం చేరుతాడు. శ్రీ మహాలక్ష్మి కొల్హాపూర్లో ఉందని తెలుసుకున్న శ్రీనివాసుడు అక్కడకు వెళ్లినా అమ్మవారి అనుగ్రహం లభించలేదు. ఒకనాడు, "శ్రీనివాస, నీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే సువర్ణముఖి నదీతీరంలో తపస్సు చేయాలని ఆకాశవాణి వాక్కు వినిపించింది. వెంటనే స్వామివారు సువర్ణముఖి నదీతీరం చేరుకొని శ్రీ సుఖమహర్షి ఆశ్రమ ప్రాంతంలో 12 సంవత్సరాలు శ్రీనివాసుడు కఠోర తపస్సు చేశాడు. ఆ తప ఫలితంగా ప్రసన్నురాలైన శ్రీమహాలక్ష్మి కార్తీకమాసం శుక్లపక్షం పంచమీ తిథి ఉత్తరాషాఢ నక్షత్రం రోజు కూడిన శుక్రవారం మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో స్వర్ణ పద్మంలో అలమేలు మంగమ్మగా ఆవిర్భవించి సాక్షాత్కరించింది. అందుకే తిరుచానూరు అలమేలుమంగ పట్నంగా నేటికీ వాడుకలో ఉంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వాస్తు నిర్మాణాన్ని పరిశీలిస్తే 17వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు తెలుస్తోంది. విజయనగరరాజుల శిల్పకళ ఈ ఆలయంలో ఉట్టిపడుతుంది. తిరుచానూరుకు ఉన్న మరో చారిత్రక ప్రాశస్త్యం ఏంటంటే, ఒకనాడు తిరుమలేసిని బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం, ధ్వజావరోహణం తప్ప మిగిలిన ఉత్సవాలన్నీ తిరుచానూరులోనే జరిగేవి. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ బలరామకృష్ణ స్వామివారి ఆలయం ఎంతో ప్రాచీనమైన ఆలయంగా పేరొందింది. ఈ ఆలయాన్నే ఒకప్పుడు అళగియ పెరుమాళ్ ఆలయం అంటే అందమైన దేవుడు కొలువైన ఆలయం అనేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామం అనంతరం తిరుచానూరులోని సుఖమహర్షి ఆశ్రమంలో బలరామకృష్ణులు తిరిగి కలుసుకుంటారు. ఈ సందర్భంగా భక్తులు తిరుచానూరులోని శ్రీకృష్ణస్వామి ఆలయాన్ని సందర్శిస్తే వారికి సంపూర్ణ యాత్రాఫలం దక్కుతుందని కృష్ణ భగవానుడు వరమిస్తాడు. శ్రీకృష్ణస్వామివారి ఆలయ నిర్మాణం గురించి తిరుచానూరు, తిరుపతిలో 10 శాసనాలు లభ్యమయ్యాయి. శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన అష్టలక్ష్ముల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ముఖమండపంలోని ఆలయంలో నిర్వహించే విశేష కైంకర్యాలు, అమ్మవారికి నిత్యం జరిగే కళ్యాణోత్సవం, ఇతర ఉత్సవాలైన లక్ష కుంకుమార్చన, పుష్పయాగం వంటి క్రతువులు ఆగమోక్తంగా జరుగుతూ ఉంటాయి. శ్రీకృష్ణస్వామి ఆలయానికి పక్కనే తూర్పుముఖంగా శ్రీ సుందరరాజస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో సుమారు 4 అడుగుల ఎత్తైన రాతిపీఠంపై శ్రీ సుందరరాజస్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీ సుందరరాజస్వామివారి ఆలయం 16వ శతాబ్దంలో నిర్మితమైనట్లు పలు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాతి కాలంలో 1906లో మహంత్ ప్రయాగదాస్ శ్రీ సుందరరాజస్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకాన్ని నిర్వహించినట్లు ఆధారాలు తెలియజేస్తున్నాయి. ప్రతి ఏటా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. ప్రతి నెలా స్వామివారి అవతార నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రం నాడు శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం నిర్వహించి సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారు. తిరుచానూరు దివ్యక్షేత్రంలో
అమ్మవారు ఆవిర్భవించిన పద్మ సరోవరానికి తూర్పు భాగంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం ప్రతిష్ఠితమై ఉంది. శ్రీనివాసుని అవతార కథా ఘట్టంలో సూర్యభగవానుడికి అత్యంత ప్రాధాన్యం ఉంది. శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని వివాహమాడే సమయంలో కొల్హాపూర్ మహాలక్ష్మికి శ్రీనివాసునికి సూర్యదేవుడు అనుసంధానకర్తగా వ్యవహరించాడు. తిరుచానూరులో శ్రీనివాసుడి కోరిక మేరకు పద్మ సరోవరంలో ఎల్లవేళలా సువర్ణ పద్మాలు వికసించి ఉండేటట్లుగా సూర్యభగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖాన సాగమోక్తంగా అర్చనలు పూజాదికాలను నిర్వహిస్తోంది. ప్రతి ఆదివారం ఆలయంలో జరిగే స్వామివారి అభిషేకానికి భక్తులు విశేషంగా తరలివస్తూ ఉంటారు. తిరుచానూరు క్షేత్రంలో తిరువిళంకోయల్ను 826వ సంవత్సరానికి పూర్వమే నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. 9వ శతాబ్దంలో ఈ ఆలయం కేంద్రంగా వైష్ణవ వ్యాప్తి విస్తృతంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆలయమే కాలక్రమంలో శ్రీనివాస ఆలయంగా రూపాంతరం చెందింది. తదనంతరం శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని 1757లో తిరుచానూరుకు చెందిన మాజీ లోక్సభ స్పీకర్ మాడభూషి అనంత సేనం అయ్యంగార్ వంశీయులు పునరుద్ధరించారు. అంతకు మునుపే శ్రీవారి పరమ భక్తాగ్రేసరుడు వేదాంత దేశకుల వారి శిష్య బృందంలోని 7 మంది సాధువులు తిరుచానూరు కేంద్రంగా శ్రీవైష్ణవ తత్వవ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. 2008వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస ఆలయాన్ని తన పాలనా పరిధిలోకి తీసుకుని 2014లో బాలాలయం చేసి పునరుద్ధరించింది. అనంతరం 4 కోట్ల రూపాయల నిధులతో ఇదే ప్రాంగణంలో అతి సుందరంగా నయన మనోహరంగా శ్రీనివాసునికి నూతన ఆలయాన్ని పునర్నిర్మించింది. ఆపై 2018లో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ నిర్వహించింది. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ శ్రీనివాస ఆలయాన్ని కూడా సందర్శించి శ్రీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులను పొందుతూ ఉన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవి అయి నమః. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.